మహేష్ బాబు సార్ చేస్తున్నా చెప్పాలి లక్ష్మణ్ బొల్లే జంగ సార్ హలో కాంసి వినయ్ చెప్తాడు అక్కడ చెప్తాడు వెల్కమ్ బిడ్డ ఇప్పుడు మళ్ళీ అందరికి అందరు ఇటు పోమ్మను ఒక్కలనికొక్కరు గుంపులు రావద్దు అందులో రాదు ఇట్లా చికెట్ పోవాలి వచ్చి గిట్టు పోండి ఇట్లా నువ్వు రామ్మ నీళ్ళు చూసి అందరు ఇటు పోతాడు స్వాగతం అమ్మా స్వాగతం నమస్తే స్వాగతం అమ్మా లైన్ రమ్మని చెప్పు స్వాగతం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అందరి ఫోన్ నెంబర్ రాసిరా బాబు రాజు ఇంకా మురళి ఉండి ప్రసాద్ ఉన్నారా వీళ్ళు కవిత పాత్రలకు వేయద్దు పాత్రలకు అయితే జూనియర్ అవుతారు అటువంటి బిడ్డ వెల్కమ్ బిడ్డ ఏం పేరు వెల్కమ్ ఫ్రీ ఉండాలి ఎప్పుడు చెల్లె బిడ్డ నా బిడ్డ వయసు వెల్కమ్ నీకు వచ్చిందా కళ్యాణ లక్ష్మి వెళ్ళినప్పుడు వచ్చిందా ఇటు నీకు తర్వాత అయిందా ముందైందా వెల్కమ్ బిడ్డ వెల్కమ్ అమ్మా స్వాగతం అమ్మా అందరికి నమస్కారం అమ్మా అందరు సంతోషం అందరు సహకారం వెల్కమ్ బిడ్డ స్వాగతం నీకు వచ్చిందా కళ్యాణ లక్ష్మి వెరీ గుడ్ ఒకటే సార్ మాట్లాడదాం రెండు గ్రూప్ కదా అయితే మీరు అందరు ఒకసారి ఇట్లే ఉండు ఒక రెండు నిమిషాలు లక్ష్మీపురాలు కలిసి చలిగల గ్రామం మరియు లక్ష్మీపూర్ గ్రామాలకు సంబంధించి ఒక మైక్ గిడ పెట్టుకుందామా ఈరోజు కూర్చి కూర్చి గిడ బస్ లక్ష్మీపూర్ గ్రామాలకు నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన
గౌరవ పెద్దలకు మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు వీరందరిని ప్రోత్సహించి తీసుకొచ్చిన లక్ష్మీపూర్ గ్రామ పెద్దలు మా గౌరవనీయులు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వివిధ కుల సంఘాల పెద్దలకు అదే విధంగా చెల్లెల నుంచి వచ్చిన మా నాయకులు అక్కడి అదే విధంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా పార్టీ ఈరోజు మీరందరు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది మనం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏమిటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏందనేది చాలా స్పష్టంగా కనబడతాం అయితే రోజు పొద్దున్న దాకా తిరిగి తిరిగి రాత్రిపూట 9:30 నేను టీవీ పెట్టగానే కొన్ని మనం చేసేటివి చూపించిన తర్వాత ఇక మనం తిట్టేటివి కనబడుతుంటాయి అవి ఎట్లా కనబడుతున్నాయి అంటే మొన్న చూస్తే ఒక పెద్ద నాయకుడు అంటుండు వీళ్ళు బాగా అహంకారంతో మాట్లాడుతున్నారు అంటే పెద్ద ఇది మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్తా ఉన్నా అహంకారం కాదు మాకు ఒక ధైర్యం వచ్చింది ఎందుకు ధైర్యం వచ్చింది ఇవాళ బీద వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది మేము చలిగల్లో కావచ్చు లక్ష్మీపూర్లో కావచ్చు అంతర్గాంలో కావచ్చు మా బీద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివించగలుగుతామని ఆత్మవిశ్వాసాన్ని కల్పించాం కాబట్టి మాకు ధైర్యం వచ్చింది ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రమై మెడికల్ కాలేజ్ వచ్చి బ్రహ్మాండంగా హాస్పిటల్ అభివృద్ధి అయి ఇంతకుముందే మా అంతర్గామకు చెందిన ఒక పేషెంట్ వస్తే చూసిన రొమ్ము క్యాన్సర్ అయితే ఎక్కడెక్కడో తిరిగింది ఇవాళ ఆ గడ్డ అయితే పరీక్షలు సిటీ స్కాన్తో సహా మహిళా క్లినిక్లు పెట్టి తల్లి పిల్లలే కాదు ప్రతి రకమైన డాక్టర్ను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు బీద వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది మేము సర్కార్ దవాఖానకు పోతే మా బీమా తక్కువైతుందని చెప్పి అందుకోసం మేము అప్పుడప్పుడు గర్వంగా మాట్లాడతాం అంతే తప్ప అహంకారం కాదు మా రైతన్నలు పొద్దున్నకి ఎప్పుడు పోయినా కానీ కరెంటు ఉంటుందనే విశ్వాసంతో అక్కడికి పోగలుగుతున్నారు కరెంటు మోటార్ కాలుతుందో ఉంటుందో అనే భయం లేదు అందుకోసం మేము ధైర్యంగా చెప్తున్నాం మేము గట్టిగా మాట్లాడితే మేము చేసేది మాట్లాడితే వాళ్ళు అహంకారం అంటారు కానీ అలా కాదు అంటే రైతుల పక్షపాతిగా పిల్లల పక్షపాతిగా ఎవరైనా బీమార్ అయితే వాళ్ళ పక్షపాతిగా యువత పక్షపాతిగా ముఖ్యమంత్రులు ఇక నిన్నొకళ్ళు మాట్లాడతారు ఈ పథకాలన్నీ గులాబీ కండవ వేసుకున్న వాళ్ళకి తొలి గులాబీ బంధు అంటారు అదే గిన్నె నిజమైతే నిజంగా అదే నిజమైతే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎవరి ఇంటికి పోయి కూడా ఓటు అడిగే హక్కే ఉండదని చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఇక్కడున్న గులాబీ దండు అంతా కూడా కొన్ని విషయాలు నేను చెప్తా నిన్న రాత్రి నిన్న ఈ బీసీ బంధు దళిత బంధు ఇట్లాంటి గులాబీ కండువాలకు ఇస్తున్నారు ఇవాళ నేను చెప్తా ఉన్న చెల్లెళ్ళారా కొంత చదువుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు మా పెద్దలు ఉన్నారు ఇవాళ మనకున్న ఇండ్లు జగిత్యాల నియోజకవర్గంలో 80,000 ఇండ్లు మాత్రమే 63,000 మంది మన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు దివ్యాంగులకు 2016 నుంచి 4,016 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25,000 మంది బీడీ కార్మికులకు ఏనాడు ఈ కాంగ్రెస్ బీజేపీ ఇవ్వలేదు ఇప్పటికి గుడిస్తలేదు మనం 2016 ఇచ్చి 175,000 ఇచ్చినాం మరి వాళ్ళందరూ కూడా మాకు గులాబీ దండే వాళ్ళ ఇంటికి నువ్వు పోయి ఓటడిగే హక్కు లేదు ఇప్పుడే మా బిడ్డ వయసున్న ఇద్దరు చెప్పిండ్రు మా చెల్లెకి వచ్చిందని ఒకళ్ళు నాకు వచ్చిందని ఒకరు అమ్మాయి చెప్పింది మరి అట్లాంటి వాళ్ళు 12,000 మంది ఉన్నారు ఆ పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు ఓటు అడిగే హక్కు నీకు లేదు అని చెప్తున్నారు అట్లనే ఇలా వాళ్ళకి నా భూమి ఉన్నా తండ్రి పేరు ఉన్నా తల్లి పేరు వ్యవసాయం ఉన్నారా మీద అట్లా ఉన్న వాళ్ళు చేతిలో వాడలేరు అర్ధ ఎకరం ఎంత ఉన్నారా మరి అట్లా 49,199 మంది రైతు బంధు వచ్చిన ఉన్నారు 1,000 మంది అభాగ్యులైన మా ఆడబిడ్డలు దురదృష్టవశాత్తు భర్తలు కోల్పోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ 49,199 కుటుంబాలకు దగ్గర 50,000 కుటుంబాలకు ఏ ఇంటికి కూడా 1,00,000 రూపాయల కంటే లబ్ధి తక్కువ కాలేదు తెలంగాణ
మరి ఇయాలడికి భారతదేశంలో నువ్వు ఎక్కడ ఇస్తలేవు అంటే ఈ 50,000 మంది రైతు కుటుంబాలను నీకు ఓటు అడిగే హక్కు లేదు ఎందుకంటే నువ్వే ఇప్పుడు అది గులాబీ దండ అని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాను అంటే ఎన్ని అయిపోయి 50,000 రైతులు 63,000 మంది పెన్షన్లు తీసుకునేటోళ్ళు 12,000 మంది కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు 75-50 లక్షల ఫోటో పెట్టుకుంటారు ఈ ఫోటో పెట్టుకుంటారు ఇక పైన ఇందిరమ్మ ఫోటో ఇందిరమ్మని అయితే తిడుదరాదు ఇంక ఇందిరమ్మని మొక్కింది మేము ఇందిరమ్మ కాలంలో నాకు ఇప్పుడు రాజకీయం లేదు కానీ తంత్రం ఉంది కాబట్టి అంతరం అక్కడ 75 ఇళ్ళు కట్టించినాం ఆడ ఉన్నది ఫోటో విన్నారా ఇందిరాగాంధీ కంటే ముందు నెహ్రూ కాలంలో ఇయో ఇక్కడ గాంధీనగర్ కట్టించినాం అప్పుడు రాజకీయాలలో వీళ్ళు లేరు అప్పుడు ఎవరు ఉన్నారో నేను చెప్పా మీ వాళ్ళు అడుగు చెప్తాను కాబట్టి ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి కొంతమంది రేపటి రాగానే ఓ 10 మందికి దళిత బంధు ఇవ్వగానే 90 మంది దగ్గరకు పోయి గాయగాయ చేస్తారు మిమ్మల్ని గాయగాయ పట్టిస్తారు మీరు చెప్పండి మేము ఒక్క దళిత బంధు కోసమే కాదు మా అయ్యా అవ్వకు 2016 పెన్షన్ వస్తుంది మాకు ఎకరం భూమి ఉంటే ఆట 10,000 వస్తుంది నేను ఆటో నడుపుకుంటున్నాను కైకిల్ చేసుకుంటున్నాను ఏ ఒక్క గంట పోయి నేను మోటార్ పెడితే అప్పుడు కరెంట్ ఉంటుంది కాబట్టి నేను పార్టీలో జాయిన్ అవుతున్నా నా బిడ్డకు భరోసా ఉంది కళ్యాణ లక్ష్మి వస్తుందని నా మనమల మీద నా భరోసా ఉంది ఇంగ్లీష్ మీడియం చదువుతుందని సర్కార్ బలంలో బీమార్ అయితే సర్కార్ దవాఖాన మీరున్నన్ని రోజులు ఎంత కట్టినా అంతకు 4 గంటలు మా సంజయ్ డాక్టర్ కేసీఆర్ గారు దండం పెట్టి కట్టించిండు అందుకోసం చేరుతున్నామని చెప్పండి సార్ అందుకోసం చెప్పండి అందుకోసమే మీరు అందరు చేరాలి మీ అందరు కూడా ఈ లభ్యత ఇంకా స్కీములు చెప్పాలంటే ఎన్నో చెప్తాం తమ్ముడు చెప్తుండు అసలు చదువు సగంలో ఆగిపోతుండే మన మహిళా చెల్లెళ్ళకు లేకపోతే వాళ్ళు కూడా చదువు ఇవాళ అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు ఇక్కడ ఏర్పాటు చేసినాం ఇక్కడ చేసినాం అన్నిటికంటే ముఖ్యంగా యువత వినాలే మహిళల కోసం ప్రత్యేకంగా దళిత బిడ్డల కోసం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల పెట్టించిన ఏం చేసిండు సంజయ్ అంటారు గొల్లపల్లి రోడ్డుకు చూడండి ఇప్పటికి సీట్లు ఉన్నాయి ఎవరైనా డిగ్రీ చదువుతా అంటే 13-14-15 చదువుతా అంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ మంచి భోజనం మంచి బట్టలతోటి స్పెషల్గా జగిత్యాలకు ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ వేరే పెట్టించినని అందులో 20% బీసీలు వెనుకబడ్డ వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ దళితులని వేరే పెట్టేది లేదు అందులో 20 మందిని కలిపడే ఇప్పుడు ఇక్కడున్న ఎస్సీ 12 దానుకున్నది గీనే ఉంటుంది ఎదురుగా చూడు ఎంత మంచి బట్టలో ఎంత మంచి భోజనం పిల్లలు చూసినట్టు చెప్తున్నారు మీ పిల్లలు కూడా ఉన్నారు అందులో 20% మళ్ళీ బీసీలు కూడా ఉంటారు పద్మశాలీలు కావచ్చు కాపులు కావచ్చు వెలుమలు గరీబ్ ఉన్న కోటలున్నా ఉన్నారు ఈ రకంగా మనం అన్ని వర్గాల కోసం చేస్తూ ఉన్నాం ఇంకా మునుముందు చేస్తాం దురదృష్టం ఈ 2 ఏళ్ళు కరోనా వచ్చేట్లు కొద్దిగా వెనుకబడ్డది లేకపోతే ఈ పథకాలు ఇంకా ముందరికి పోతాయి ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్న నచ్చి మీరు ఈ పథకాలు ఖర్చు అంటే ఈ పథకాలు మాకు ఎప్పుడు వస్తున్నాయా మాకు ఇదివరకే 175,000 2016 పెన్షన్ అంటే 175,000 వచ్చినాయి ఒక్కొక్కరికి ఇప్పటి మా ఇంటికి ఇప్పటికే 175,000 వచ్చినాయి మేము ఇప్పటికే ఇంకా లేడీ చేసినాం మేము ఇప్పటికే లేడీ చేసినాం ఇక మీరు జాలు బాగా నిర్వాహకం చేసింది మళ్ళీ కేసీఆర్ సారు రావాలే కారు రావాలే హ్యాట్రిక్ కొట్టాలే ఈ పథకాలన్నీ ముందుకు సాగాలని చెప్పి నిరంతరం.